శ్రీ గురుభ్యో నమః గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువే సర్వలోకానాం విశజే భవరోగినాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరైదు ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనవ సంవత్సరంలో అందులో డిసెంబర్ నెల మాసం నందున ఏ ఏ రాసుల వారికి ఎలాంటి ఫలితము ఉంటుంది అన్న వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. మూడవ రాశి అయినటువంటిది మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. మిథున రాశి వారికి ఘాతవారము సోమవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది ఈ రాశివారు. అలాగే మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజున బుధగ్రహానికి ప్రీతికరంగా మిథున రాశి వారు కిలోంబావ చొప్పున ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వల్ల బుద్ధి పీడోపశాంతయే, బుద్ధిమాంద్యత్వం బాగా ఉంటుంది. అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే మిథున రాశి వారికి మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు, పునరస్సు నక్షత్రము 1-2-3 పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు మృగశిర నక్షత్ర జాతకులు అయినచో అధిపతి కుజుడు కాబట్టి కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వలన మీకు విశేషమైన ఫలితము ఈ రాశి వారికి కలుగుతుంది. అలాగే మీరు ఆరుద్ర నక్షత్ర జాతకులైనచో అధిపతి రాహువు కాబట్టి రాహుగ్రహాన్ని ప్రీతికరంగా మినుములు దానం చేసి గోమేధిక రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము ఈ రాశి వారికి వర్తిస్తుంది. అలాగే మీరు పునరసు నక్షత్ర జాతకులైనచో అధిపతి గురువుడు కాబట్టి శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము ఈ రాశి వారికి వర్తిస్తుంది, గమనించగలరు. అలాగే ఈ డిసెంబర్ మాసనందున మిథున రాశి వారికి గత మాసం కంటే ఈ మాసనందున శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. కుటుంబంలో అందరూ మిమ్మల్ని చూసి గౌరవించగలుగుతారు. సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది. అన్నింటా జయం చేకూరుతుంది. అలాగే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ నిలదొక్కుకోగలుగుతారు. మానసిక ఉల్లాసత బాగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని చక్కని పదంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అన్నింటా మీకు జయం ఉంటుంది. దీనివలన నరదృష్టి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ కార్యక్రమాలు కానీ అలాగే హనుమాన్ చాలీసా కానీ పారాయణ చేసుకునేలా మీకు ఎలాంటి దోషాలను కూడా తొలగిపోతాయి. అలాగే వీలైనంత వరకు ఈ రాశివారు బుధుడు అధిపతి కాబట్టి రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకునేలా ఎలాంటి దృష్టి దోషం ఉన్నా నరదోషం ఉన్నా కూడా తొలగిపోతుంది, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమస్శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.